ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కత్తి మహేష్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుండి వెళ్ళిపోవడానికి గల కారణాలు మరియు బిగ్ బాస్ షో గురించిన ఆసక్తికరమైన కొన్ని విశేషాలు వెల్లడించాడు. అవి ఏంటంటే, సంపూ తెర మీద బర్నింగ్ స్టారే కానీ తెర వెనుక మాత్రం చాలా సెన్సిటివ్. చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో అతడు హౌస్లో ఉండలేకపోయాడు. అసలు సంపూ ఊరిలో ఎలా ఉంటాడంటే, ఉదయాన్నే లేచి నోట్లో ముఖం పుల్ల పెట్టుకుని సైకిల్పై ఊరంతా తిరుగుతూ అందరినీ హాయ్ బాబాయ్ అంటూ పలకరిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తాళాలు వేసిన ఇంటిలో ఉంచడంతో తట్టుకోలేకపోయాడు. ఇది నా బతుకు కాదు కదా అని అనుకునే మనిషి సంపూ. హౌస్లో ఏదైనా సెటప్ చేయాలంటే హౌస్ సభ్యులకు తెలియకుండానే బ్లైండ్స్ వేసేసేవాళ్ళు. అది మీకు కనిపించకపోవచ్చు కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు బ్లైండ్స్ వేసిన వెంటనే భయపడిపోయాడు సంపు అని మహేష్ చెప్పారు. అందరం కలిసి ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేదని చెప్పాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ, అతడికి సర్ది చెప్పడానికి ట్రై చేశాం, డాక్టర్కు కూడా చూపించాం, అయినా నాకు పెయిన్ వస్తుంది, నా వల్ల కాదు అనేశాడు. దానిని మేము కంట్రోల్ చేయలేకపోయాం. చివరికి వెళ్ళిపోతాను అంటే, ఒక వారం ఆగు, ఇప్పుడే వెళ్ళిపోతే నీకు షోకు నష్టమే అని సముదాయించే ప్రయత్నం చేశాం. ఎలిమినేషన్ గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి చాలా వివరించాం. అయితే సంపు మాత్రం అక్కడ ఉండడమే పెద్ద నరకంగా భావిస్తూ, అంతేకాదు నా పిల్లలకు ఏదో అయినట్లు కలొచ్చింది అని చెప్పాడు. దీంతో అందరం చల్లబడిపోయాం అని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన మహేష్ కత్తి వివరించారు. సంపు కత్తి మహేష్ కాంబినేషన్లో పలు చిత్రాలు వచ్చాయి. వీరిద్దరూ హృదయ కాలేయం కొబ్బరి మట్టలో కలిసి నటించారు. అలాగే సంపు నటించిన పెసరట్టు మూవీని మహేష్ డైరెక్ట్ చేస్తున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, సంపు బిగ్ బాస్ షో నుంచి వెళ్ళడాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. షో కంటే తన ఫ్యామిలీ ముఖ్యమని వెళ్ళిపోయాడు సంపు. డబ్బు షో కంటే బంధాలు అనుబంధాలకు విలువ ఇచ్చే సంపుకి హ్యాట్స్ ఆఫ్ చెబుదాం.